హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని క్లాసులలో గల గణిత శాస్త్రవేత్తల గురించి డిస్కస్ చేద్దాం సో శకుంతల దేవి ఈమె ఒక భారత కవయిత్రి మరియు ఆలోచించి గణన చేసే మానవ యంత్రం ఆమె మానవ కంప్యూటర్గా పిలవబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈమె ప్రతిభ కిన్నీస్ పుస్తకంలో నమోదైంది ఈమె రెండు పదమూడు అంకెల సంఖ్యలను గణించి ఇరవై ఎనిమిది సెకండ్లలో జవాబు చెప్పింది అంటే కంప్యూటర్ కంటే ముందుగా ఈ జవాబు చెప్పింది శకుంతల దేవి గారి మైండ్ ఎంత ఫాస్టో కదా నెక్స్ట్ చూద్దాం దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ భారతీయ గణిత శాస్త్రవేత్త ఈయన పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్య కాలానికి చెందినవారు ఈయన ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సంఖ్య వినోదంపై వివిధ సంఖ్యల లక్షణాలను కనిపెట్టారు ఈయన పరిశోధనలో హర్షత్ సంఖ్యలు సెల్ఫ్ సంఖ్యలు డెమ్లో సంఖ్యలు మొదలైనవి కనుగొన్నారు ఆరు వేల ఒక వంద నాలుగు యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియజేశారు ఆ తర్వాత సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ను కాప్రేకర్ స్థిరాంకం అని నామకరణం చేశారు నెక్స్ట్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ ఈయన భారతీయ సాంఖ్యక శాస్త్రవేత్త ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను కలకత్తాలో స్థాపించారు భారతదేశంలో ఈయన ఆధునిక సాంఖ్యక పితామహుడిగా పేరు పొందారు నెక్స్ట్ సిక్స్త్ క్లాస్లో కూడా పిసి మహల్ నోబిస్ గురించి ఇచ్చారు ఈయన ఎయిటీన్ నైంటీ త్రీ నుండి నైన్టీన్ సెవెంటీ టూ మధ్య కాలానికి చెందిన వ్యక్తి ఈయన భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అలాగే కోల్కతాలో సాంఖ్యక శాస్త్ర పరిశోధన సంస్థను స్థాపించారు నేషనల్ శాంపిల్ సర్వేలు ప్రపంచ ఖ్యాతి పొందాయి సో సేమ్ మ్యాటరే సిక్స్త్ క్లాస్లో కూడా ఇచ్చారు సున్నాను కనుగొన్నది ఎవరు అంటే భారతీయులు పురాతన భారతీయ రాత ప్రతి భక్షాళిలో మనం ఈరోజు ఉపయోగిస్తున్న సున్నా గుర్తు యొక్క మూలం చుక్కలుగా గుర్తించబడింది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైంది నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ ఈయన ఎయిటీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ట్వంటీ మధ్య కాలానికి చెందినవారు సంఖ్య సంఖ్యా సిద్ధాంతంలో భారతీయ మేధావి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్కు ఎన్నికైన మొదటి భారతీయుడు పదిహేడు వందల ఇరవై తొమ్మిది రామానుజన్ సంఖ్య ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవం అతని పుట్టినరోజు డిసెంబర్ ట్వంటీ సెకండ్న జరుపుకుంటారు సో రామానుజన్ చనిపోయే నాటికి ఆయన వయస్సు కేవలం ముప్పై మూడు సంవత్సరాలే ఎరటో అను గ్రీకు గణిత శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో ఎరటో స్థనీసు జల్లెడ అనే పద్ధతిని కనుగొన్నారు దీని ద్వారా ప్రధాన సంఖ్యలను కనుగొనవచ్చు ఓకే నెక్స్ట్ భాగాహార పద్ధతిని పేరొందిన గ్రీకు శాస్త్రవేత్త యూక్లిడ్ కనుగొన్నారు ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రాసినది కూడా యూక్లిడ్డే నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు ఈయన ఐదు వందల తొంభై ఎనిమిది ఆరు వందల డెబ్బై క్రీస్తు శకం కాలానికి చెందినవారు మొట్టమొదటిసారిగా రుణ సంఖ్యలను సూచించడానికి ప్రత్యేక గుర్తు వాడినట్లు తెలుస్తుంది ధనాత్మక మరియు రుణాత్మక పరిమాణాలను తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు నెక్స్ట్ ఇక్కడే పూర్ణ సంఖ్యలను సూచించడానికి జెడ్ అనే అక్షరాన్ని జర్మన్లు మొట్టమొదటిసారిగా వాడారు జెడ్ అంటే జర్మన్ భాషలో జిలేన్ అంటే సంఖ్య అని అర్థం నెక్స్ట్ సో ఈ గుర్తు ఈజ్ యాజ్ గుర్తును పదహారు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆట్రాడ్ ప్రవేశపెట్టారు శాతం పర్సంటేజ్ అనే పదం లాటిన్ భాష నుంచి సేకరించబడింది పర్సెంటేజ్ శాతం అనగా వందకి అని అర్థం నెక్స్ట్ జామితి అనున్నది అత్యంత విశిష్టమైన స్వభావం కలిగినదిగా చెప్పవచ్చు జామితి అనే పదం గ్రీకు భాషయందు జియోమెట్రాన్ అనే పదం నుంచి సేకరించబడి జియోమెట్రీగా మార్పు చెంది తెలుగులో జామితి అయింది జియో అనగా భూమి మెట్రాన్ అనగా మాపనం అనగా భూకొలత అని అర్థం భూకొలతకు వినియోగించబడే శాస్త్రమే జామితి మొదట్లో మన పూర్వీకులు పొడవులు కోణాలు వైశాల్యాలు పరిమాణాలు కొలుచుటకు నిర్మాణాలకు శాస్త్రానికి హస్తకళ నైపుణ్యానికి వినియోగించారు పూర్వకాలంలో భారతదేశం నుండి ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు తదితర గణిత శాస్త్రవేత్తలు జామితి అభివృద్ధి కోసం తమ సేవలు అందించారు నెక్స్ట్ కాళియంపూడి రాధాకృష్ణారావు సిఆర్ రావు ఈయన భారతదేశానికి చెందిన వ్యక్తి ప్రముఖ సాంఖ్యక శాస్త్రజ్ఞుడు ఈయన రచించిన థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే గ్రంథం ప్రాచుర్యం పొందింది ఈయన క్రామర్ రావు ఇన్ఈక్వాలిటీ మరియు ఫిషర్ రావు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు గూడూరు నూజివీడు నందిగామ విశాఖపట్నంలో ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణిత శాస్త్రంలో ఎంఏ చేశారు ఆయన సర్ ఆర్ ఎఫిషర్ ఆధ్వర్యంలో పిహెచ్డీ డిగ్రీ కూడా పొందారు యూక్లిడ్ ఈయన బిఫోర్ క్రైస్ట్ త్రీ ట్వంటీ త్రీ టూ ఎయిటీ త్రీ కాలానికి చెందినవారు ఒక గ్రీకు గణిత శాస్త్రవేత్త ఆయన రేఖ గణిత పితామహుడిగా ప్రసిద్ధి చెందారు ఆయన ఎలిమెంట్స్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు ఇది రేఖాగణితాన్ని గురించి పదమూడు పుస్తకాల సమాహారం గణిత శాస్త్ర చరిత్రలో ఎలిమెంట్స్ అత్యంత ప్రభావితమైన రచన ఆయన ఆయన తన పుస్తకాల్లో అనేక స్వీకృతాలను ఉపయోగించి అనేక సిద్ధాంతాలను వివరించారు ఈ సిద్ధాంతాలు యుక్లిడియన్ జామితే అధ్యయనంలో ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి బ్రహ్మగుప్తుడు క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలోనే భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు తన పుస్తకమైన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం నందు రుణ సంఖ్యల లబ్ధంను మొదటిసారిగా ప్రస్తావించాడు ఇతను ఒక సంఖ్య మరియు వాటి వర్గాలతో కూడిన సమస్యల సూత్రీకరణకు ఒక సాధారణ పద్ధతి ఇవ్వడానికి మరియు వాటి సాధన కనుగొనడానికి రుణ సంఖ్యలను రుణ సంఖ్యతో గుణించిన లబ్ధంను ధన సంఖ్య అని నిర్వచించారు సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మొట్టమొదటిసారిగా రుణ సంఖ్యల లబ్ధమును ప్రస్తావించిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు నెక్స్ట్ జాన్ నేపియర్ మెర్కిస్టన్కు చెందిన జాన్ నేపియర్ పదహైదు వందల యాభై సంవత్సరంలో జన్మించారు ఆనాటి సాంప్రదాయం ప్రకారం అతను పదమూడు సంవత్సరాల వయసులో తన సాధారణ విద్యను అభ్యసించాడు అయినప్పటికీ అతను కొద్ది కాలంలోనే పాఠశాలకు వెళ్ళడం మానేసి యూరప్కు వెళ్ళాడు అతను ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో స్కాట్లాండ్కు తిరిగి వచ్చాడు జాన్ నేపియర్ ఖగోళ శాస్త్రం యొక్క సుదీర్ఘ గణనలు చేయుటలో ఎక్కువ గంటలు గడుపుటకు ఉన్న సమస్యలను అధిగమించే క్రమంలో లాగరిధంలను కనుగొన్నాడు అతను నేపియర్ పట్టీలు అని పిలువబడే వాటిని కనుగొన్నాడు అవి క్యాలిక్యులేటర్లుగా ఉపయోగపడే పరికరాలు నేపియర్ దశాంశ బిందువును వాడకాన్ని ప్రారంభించడం ద్వారా దశాంశ భిన్నం యొక్క ఆలోచనను విస్తృతం చేశాడు ఈ పద్ధతి బ్రిటన్ అంతటా చాలా సాధారణమైపోయింది నేపియర్ గణితం మరియు ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు అతను పదహారు వందల పదిహేడవ సంవత్సరంలో మరణించాడు తేల్స్ ఒక ప్రఖ్యాత గిరికు గణిత శాస్త్రవేత్త అతనిచే కనుగొనబడిన ఐదు ప్రముఖ జామితీయ సిద్ధాంతాలు అత్యంత పేరుగాంచాయి అవి వ్యాసం వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం రెండు సరళరేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడే ఎదురెదురు కోణాలు సమానం అర్ధవృత్తంలోని కోణం లంబ కోణం ఒక భూమి భూమి అంత్య బిందువుల వద్ద కోణాలు ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని ఏర్పరచగల ప్రాచీన పద్ధతుల్లో జ్ఞాన సముపార్జనలో భాగంగా అతను కనుగొన్న గణిత విషయాంశాలు నిరూపణలకు చాలా కష్టతరమైనవి ఆర్యభట్ట ఈయన నాలుగు వందల యాభై ఆరు ఐదు వందల యాభై క్రీస్తు శకానికి చెందినవారు ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట గారు పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా గణించారు ఆయన తన గణిత పద సిక్స్లో త్రిభుజ ఫల శరీరం సమదల కోటి భుజర్ ధన అనగా త్రిభుజ వైశాల్యం దాని భూమి ఎత్తుల లబ్ధంలో సగానికి సమానం అని అర్థం అనే సూత్రాన్ని వివరించారు మిగిలిన శాస్త్రవేత్తల గురించి మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్